వయసు మీద పడుతున్నా కూడా తన ఆటలో ఏమాత్రం పదును తగ్గని 42 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోని మరొకసారి నిరూపించాడు. లక్నో వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ సిఎస్కే మాజీ కెప్టెన్ మరో ధనాధని ఇన్నింగ్స్ ఆడాడు. సహచర ఆటగాళ్ళంతా 150 స్ట్రైక్ రేట్ సాధించడానికి చెమటోడిస్తే ధోని మాత్రం ఏకంగా సునాయాసంగా 300కు పైగాని స్ట్రైక్ రేట్తో దుమ్ము దులిపేసి బ్యాటింగ్ చేశాడు. 18వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చిన ధోని ఆది నుంచి బ్యాట్ ఝుళిపించాడు. మొయిసిన్ ఖాన్ బౌలింగ్లో వరుసగా 4-6 బాదాడు. యష్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో 2 బౌండరీలు 1 6 సాధించి అజేయంగా 9 బంతుల్లోనే 29 పరుగులు సాధించాడు. ఇక తన ట్రేడ్ మార్క్ షాట్స్తో సిక్సర్ బాదేశాడు. 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ షాట్ తరహాలోనే ధోని బంతిని స్టాండ్స్కు తరలించాడు. ఈ సిక్సర్ ఏకంగా 101 మీటర్ల దూరానికి చేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. మరొన్నరన్నర రోజుల్లో ప్రారంభం కానున్న T20 ప్రపంచకప్ లో ధోని ఆడాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ క్రమంలో ధోని ఐపీఎల్లో 5,000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 5,000 పరుగులు సాధించిన తొలి వికెట్ కీపర్గా ధోని చరిత్ర సృష్టించాడు.